నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. 2020 మే నెల కర్కాటక రాశి ఫలితాలు. మనం అందరం కూడా ప్రస్తుతం లాక్అవుట్లో అందరం కూడా ఇళ్లలోనే కూర్చున్నాం. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలు పాటిస్తూ ఇంట్లో కూర్చుని దైనందిన కార్యక్రమంతో పాటు అందరూ కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పనని, ఈ కరోనా బారి పడకూడదు అని చెప్పనని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనకి తోచిన మేరకి, మన ఓపిన మేరకి. ఇది మన సంఘంలో ఒక జీవిగా, ఒక మానవత్వపు విలువల్ని చాటుకోవటానికి ఎవరికి వారమే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మెప్పులు కప్పులు అక్కర్లేదు. అది మన మనస్సులో ఉండేటువంటి ఒక సంకల్పం ఉంటే చాలు. ఆ సంకల్పంతో ఎవరికి వారు చేయాలి, అందరి గురించి అందరూ చేసుకోవాలి. ఈ లాక్అవుట్ సమయంలో మనం సరిగా ఉగాది కార్యక్రమం కూడా మనం ఎవరం కూడా చేసుకోలేదు. మామూలుగానే ఇంట్లోనే సాధారణంగా కూర్చున్నాం, ఉగాది కార్యక్రమాలు లేవు. అయితే మనం ముందుగానే సంవత్సర ఫలితాలన్నీ కూడా పెట్టాము. మీరందరూ కూడా చాలా బాగా ఆదరించి లక్షలాది మంది వాటిని చూడటం జరిగింది. ఈ లాక్అవుట్లో చెప్పేదేమిటి లే అని చెప్పనని ఏప్రిల్ నెల రాశి ఫలితాలు చెప్పలేదు. అయితే ఈ ఛానల్ వారికి, యూట్యూబ్ ఛానల్ వారికి, మా ఛానల్ వారికి అశేషమైనటువంటి యొక్క మెసేజెస్ వచ్చినాయని చెప్పారు. అందువలన వాళ్ళందరూ కూడా ఈ కనీసం మే నెలకైనా చెప్పండి, మాకందరికీ కూడా ఆనందంగా ఉంటుంది అని మీరందరూ చెప్పినట్టుగా ఆ ఛానల్ వారు నాకు మెసేజ్లు పెట్టారు. కనీసం వాయిస్ తోటైనా రాశి ఫలాలు మీకు అందిద్దాము అని చెప్పిన సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మీ ఆశీస్సులతోటి ప్రారంభం చేస్తున్నాను. కర్కాటక రాశి
కర్కాటక రాశికి అసలు మనం ఎలా చెప్పుకుంటున్నామంటే రాశిలో ఉండేటువంటి యొక్క ఈ పెద్ద గ్రహాలు అంటే గురువు, శని, రాహువు, కేతువు ఇవి పెద్ద గ్రహాలు. పెద్ద గ్రహాలు అంటే ఏంటండి డెఫినేషన్ అని మళ్ళీ మీరు అడగచ్చు. పెద్ద గ్రహాలు అంటే గురువు గారు ఒక చోట నుంచి ఒక చోటికి కదలాలి అంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి కదలడానికి సంవత్సరం పడుతుంది. అదే శనికి 2.5 సంవత్సరాలు పడుతుంది. మరి రాహుకేతులకి సుమారుగా 1.5 సంవత్సరం పడుతుంది. అంటే మరి పెద్ద గ్రహాలు కదండి అంటే ఒక చోట నుంచి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి వాళ్ళ యొక్క ఫలితాలు ఆ రాశిలో ఉండేటువంటి యొక్క ఒక్కొక్క నక్షత్రంలోటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా చాలా లోతైనటువంటి భావాలు చాలా ఉంటాయి దీంట్లో. అంటే ఏ నక్షత్రంలో ఏ గ్రహం సంచరిస్తూ ఉన్నది, ఆ నక్షత్రానికి మన నక్షత్రానికి ఉండేటువంటి యొక్క సంబంధ సామీప్యములు ఏమిటి, అవి కూడా చాలా వేరు చేసుకుని చెప్తారు. అంతవరకు అక్కర్లేదు మనకి. సామాన్యంగా ఉండేటువంటి యొక్క ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మొట్టమొదట గురుగ్రహం, గురువు గారిని తీసుకుందాం ఫస్ట్. గురువుగారు ఇప్పుడు మనకి సప్తమంలో మా కర్కాటక రాశి వారికి సప్తమంలో మకర రాశిలో సంచరిస్తూ ఉన్నారు. అసలు ఈయన ఎవరు కర్కాటకానికి? కర్కాటకం సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు అంటే ఆరవడం, మకరం, కుంభం, మీనం, భాగ్యాధిపతి అంటే 6-9 వాడు. 6-9 స్థానాధిపతి అయినటువంటి యొక్క గురువు గారు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? 7 సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు సప్తమంలో సంచరిస్తూ ఉండటం అనేటువంటిది ఈ చాలా విశేషమైనటువంటిది. ఎందుకని సప్తమ దృష్టితో చూస్తాడు కాబట్టి. ఇంకా ఏ విధంగా సంచరిస్తున్నారు ఆయన? సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అని మనం వింటే చాలు, ఇక మనకు అన్నీ అర్థమైపోయినట్టే. ఇక ఆ రాశి, ఈ రాశి ఫలితాలు మీరే చెప్పుకోగలరు, నేను చెప్పక్కలేక. ఎందుకని ఒక శుభుడైనటువంటి, సర్వశుభుడైనటువంటి యొక్క గురువుగారు, గురువుగారి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనకు అన్నీ లభిస్తాయి, ఇక వేరే ఏం ఒక్కల. అటువంటి గురువు మకర రాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడంటే కర్కాటక రాశి వారికి అత్యంత శుభదాయకంగా ఉంది గురువుగారి యొక్క సంచారము. సో యోగదాయకంగా ఉంది, శుభప్రదంగా ఉంది, అత్యంత అనుకూలంగా ఉన్నది ఈ గురువుగారి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి. కాబట్టి మొట్టమొదటిది చాలా బాగా ఉంది, ఓపెనింగే బ్రహ్మాండంగా ఉంది. ఈ తర్వాత శని. శని ఏ విధంగా ఉన్నాడు? శని ఏమవుతారు? కర్కాటకం సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. మకర కుంభాలు అంటే 7-8 వాడు అవుతాడు కర్కాటక రాశి. అంటే 7-8 రాశి అధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడున్నాడు? ఇప్పుడు 7 ఉన్నాడు. ఇందాక 7 గురువుగారు కూడా ఉన్నారని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే స్థానంలో శని కూడా ఉన్నాడు. అయితే సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు కర్కాటక రాశి వాళ్ళకి, అది విశేషం కదా. ఇంకోళ్ళు ఎవరో సప్తమంలో ఉండేటువంటి మరి వేరే విధంగా అయినటువంటి విశేషాలు చెప్పుకోవాలి. కానీ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శని సప్తమంలో సంచరిస్తూ ఉండటం ఒక యోగం. వాడింటూ వాడు సంచరిస్తూ ఉంటే యోగం కదండి, వాడే సప్తమాధిపతి అవ్వడం యోగం కాదండి. మళ్ళా ఈ సప్తమంలోకి శని రావాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ 7 శని సంచారం అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. అంటే సప్తమాధిపతి సప్తమంలోనే సంచరిస్తూ ఉన్నాడు అనేటువంటి వలన చాలా బాగా ఉంది. ఇంకోటి ఏమిటి, గురువు గారు కూడా అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. గురువు నీచబడ్డాడు న్యాయానికి, మకర రాశి మకరం గురువుకి నీచ అయినప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు అక్కడ, అది గొప్ప విషయం. తర్వాత శనితో కూడుకొని ఉన్నాడు అక్కడే. కాబట్టి శనితో కూడుకుంటే అతనికి ఉండేటువంటి యొక్క నీచ భంగ రాజయోగం పట్టింది. కాబట్టి శని గురువులు ఇద్దరు కూడా అత్యంత శుభదాయకంగా ఉన్నారు కర్కాటక రాశి వారికి, మేనలంతా కూడాను. తర్వాత రాహు యొక్క సంచారాన్ని తీసుకుందాం. రాహు ఎక్కడ సంచరిస్తున్నాడు? రాహు మిథునంలో సంచరిస్తూ ఉన్నాడు, మిథున రాశిలో. అయితే ఇప్పుడు కర్కాటకానికి మిథున రాశి ఏమవుతుందండి? 12 రాశి అవుతుంది. అంటే వ్యయ రాశి అవుతుంది. అంటే వ్యయంలో రాహువు సంచరిస్తూ ఉన్నాడు ఇక్కడ.
అయితే ఈ వ్యయంలో రాహు సంచరిస్తూ ఉన్నప్పుడు అతనికి అంత గీతం దాకా గురువు యొక్క వీక్ష ఉంది, కానీ ఇప్పుడు గురువు వీక్షణం లేదు. ఎందుకంటే ఆయన మకరంలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి రాహు యొక్క సంచారం కొంతవరకు ఈ మనకి తగ్గుతుంది. ఈ సంచారంలో ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి, అందుట్లే మళ్ళీ కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, వాళ్ళకి ఒకళ్ళకి బాగుంటుంది, ఒకళ్ళకి బాగోదు. మొత్తం మీద ఓవరాల్గా రాహు యొక్క సంచారం సామాన్యమైన సంచారం తప్ప పెద్ద యోగదాయకం అయినటువంటిది అని చెప్పడానికి అవకాశం లేనటువంటి సంచారం రాహు కర్కాటక రాశి వాడు. అందుకనే కర్కాటక రాశి వాళ్ళు దుర్గా కవచం చదువుకోవటం మంచిది, దుర్గా స్తోత్రాలు చదువుకోవటం మంచిది. తర్వాత కేతు సంచారం ఎలా ఉంది అంటే, ఇప్పుడు గురువు, శని, రాహు, గురు శనుల యొక్క సంచారం బాగా ఉంది, కానీ రాహుది అంతగా మనకి యోగదాయకంగా లేదు కర్కాటక రాశి వాళ్ళకని చెప్పుకున్నాం. ఇప్పుడు కేతువు ఎలా సంచరిస్తూ ఉన్నాడు, కేతువు షష్ఠంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు, ఆరో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ ఆరో స్థానం అతనికి శుభంగా ఉంటుంది, కాబట్టి కేతు సంచారం బాగుంది. ఇప్పుడు రవి, గురు, కేతు మూడు గ్రహాలు బాగా సంచారం అనుకూలంగా ఉన్నాయి. అన్నింటికంటే గురు శనుల సంచారం చాలా బాగుంది కర్కాటక రాశి వారికి. రవి యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది, రవి మేషం, వృషభం రెండు రాశుల్లో సంచరిస్తూ ఉన్నాడు. మేషం మొదటి 15 రోజులు మేషరాశిలో ఉంటాడు, తర్వాత 15 రోజులు వృషభ రాశిలో ఉంటాడు. మేషరాశి కర్కాటక రాశి వారికి ఏమవుతుంది, 10వ రాశి అవుతుంది. అంటే అది రాజ్యస్థానం, రాజ్యస్థానంలో మేషంలో ఈ కర్కాటకం వారికి ఏమిటి, కర్కాటక సింహం ద్వితీయాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క రవి, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క రవి 10వ స్థానంలో మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. అందుకంటే ఏం కావాలి, కర్కాటక రాశి వాడికి రవి యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉంది, చాలా సౌభాగ్యంగా ఉంది, శుభప్రదంగా ఉంది, యోగదాయకంగా ఉంది. మొదటి 15 రోజులు మే నెల, తర్వాత వృషభంలోకి సంచారంలోకి వస్తాడు 15 తర్వాత రవి గారు. అంటే కర్కాటకానికి వృషభం ఏమవుతుందండి, లాభం అవుతుంది. కాబట్టి లాభస్థానంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు మే 15 తర్వాత నుంచి. లాభంలో ఉండేటువంటి ఏ గ్రహం అయినా బాగా ఉంటుందిగా, అసలు మనం ఆశీర్వచనమే అలా ఇస్తాంగా. సూర్యాదీనాం నమానాం గ్రహాణం అత్యంత అనుకూలిత బలసిద్ధిరస్తు, అంటే లాభస్థానంలో ఉన్నట్టుగా అన్ని గ్రహాలు కూడా ఏ ఫలితాన్ని అయితే ఇస్తాయో ఆ ఫలితాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పిన మనం ఆశీర్వాదం చేస్తారు పెద్దల పండితులందరూ కూడా. అట్లాంటిది ఈ వృషభ రాశిలోకే రవి 15 తర్వాత నెలాఖరు దాకా ఉంటాడు, అది కూడా లాభంగానే ఉంది. 10వ స్థానంలో ఉన్నప్పుడు మేషరాశిలో లాభంగా ఉంది. కాబట్టి రవి యొక్క సంచారం మొత్తం మీద కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉన్నది. కుజగ్రహ సంచారం ఎలా ఉంది, కుజుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, కుంభరాశిలో ఉన్నాడు, అంటే అష్టమంలో ఉన్నాడు. అంటే అష్టమంలో ఈ శని సంచారం జరుగుతుంది. అష్టమం అంటే ఏమిటి, అది ఆరోగ్య స్థానం, ఆరోగ్యాధిపతి ఆరోగ్య స్థానంలోనే ఉన్నాడు, వాడే ఆయుష్ స్థానం వాడు కూడాను, ఆయుష్ స్థానాధిపతి ఆయుష్ స్థానంలోనే ఉన్నాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆరోగ్య స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి చాలా యోగదాయకమని చెప్పుకోవాలి కదా, ఇప్పుడు మనం చెప్పేది శాస్త్రం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టే అర్థమైపోయింది మనకి. కాబట్టి కుంభంలో 8 అష్టమంలో ఉన్నాడు కుజుడు అనేటువంటిది దానికి అర్థమేం చెప్పుకోవాలంటే, కుజుడు అష్టమంలో ఉంటే అష్టమానికి అధిపతి శని కాబట్టి, ఆ శని కూడా మకర రాశిలోనే ఉన్నాడు కాబట్టి, మకర కుంభాలు రెండింటికి కూడా అధిపతి శని కాబట్టి, అష్టమంలో కుజుడు ఉన్నప్పటికీ కూడా కుంభంలో ఉన్నాడు కాబట్టి శని యొక్క అనుగ్రహంతో సంచారం, కుజ సంచారం బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు కుజగ్రహానికి తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇది బుధగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం 9 వరకు ఈ నెల 9 మే నెల 9 వరకు కూడా మేషరాశిలో ఉంటాడు, అంటే 10వ రాశి. తర్వాత వృషభ రాశిలో ఉంటాడు, ఎంతవరకు, 22వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మిథున రాశిలోకి ఇస్తాడు బుధగ్రహం. అంటే ఏంటన్నమాట, మొట్టమొదటి మేషరాశి 10 అయింది, అది చాలా బాగా ఉంది,
తర్వాత లాభస్థానంలో 22వ తారీఖు దాకా ఉంటున్నాడు మేనల. అది అత్యంత శుభదాయకంగా ఉంది బుధది. తర్వాత 12 కూడా అతనికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. ఓవరాల్గా మొత్తమే చూస్తే బుధగ్రహ సంచారం కర్కాటక రాశి వారికి యోగదాయకంగా ఉన్నది. శుక్రుడి యొక్క సంచారం, శుక్ర సంచారం ఎక్కడున్నాడు ఇప్పుడు? వృషభంలో ఉన్నాడు. వృషభానికి అధిపతి శుక్రుడు. వాడు వాడింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ శుక్రుడు ఈ కర్కాటక రాశి వాడికి లాభరాశి అవుతాడు. కాబట్టి లాభస్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభరాశిలోనే సంచరిస్తూ ఉండటం మూలంగా కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది అని చెప్పాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే శుక్రుడికి, శుక్రుడు బాగా ఉన్నాడు కాబట్టి ఈ రాశి స్త్రీలందరికీ కూడా ఈ అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసం మే నెల. కళాకారులకు కూడా అత్యంత యోగదాయకమైనటువంటిది. అలాగే వ్యవసాయదారులకి చక్కగా పంటలు రెండు పంటలు చేతికి వస్తాయి. అట్ట తర్వాత విద్యార్థులకి గురుబలం బాగా ఉన్నది కాబట్టి మంచి ర్యాంకులతోటి వాళ్ళు ప్యాస్ అవుతారు. తర్వాత వ్యాపారస్తులకి శుక్రబలం బాగా ఉంది, గురుబలం బాగా ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఈ లాక్అవుట్ల తర్వాత మంచి వ్యాపారాలు చేసుకుంటారు, మంచి లాభాలు గడిస్తారు వాళ్ళందరూ కూడా. ఉద్యోగస్తులకు కూడా సామాన్యంగా ఉంది, బాగానే ఉంది. ఇక ఒక్కొక్క దీన్నే తీసుకుందాం, మాసాధిపతులు తీసుకుందాం. ఇప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి ఏమిటండి, కర్కాటక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు పునర్వసు నక్షత్రము. పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. పునర్వసు నక్షత్ర మాసాధిదేవత రవి అవుతాడు. రవి యొక్క ఫలితాలు ఏమిటి? చక్కగా మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, ధైర్యం, ధనలాభం, విజయం ఇవన్నీ కూడా చేకూరుస్తాయి పునర్వసు నక్షత్రం వారికి. అందువలన వారు ఆదిత్యోద స్తోత్రాన్ని తప్పకుండా చదువుకోండి, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది అన్నింటికంటే కూడాను. తర్వాత గురు స్తోత్రం కూడా చదువుకోండి. దేవానాంత ఋషీణాం చ గురుం కాంత సన్నిభం అని ఉంటుంది కదా నమామి బృహస్పతి. కాబట్టి ఆ ఆదిత్యోదయ స్తోత్రం ఒకటి, ఈ గురు స్తోత్రం ఒకటి. గురు స్తోత్రాన్ని 21 సార్లు చదువుకోండి, ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి, లేకపోతే సూర్యుడి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి, లేకపోతే ఉదయించే సూర్యుడు ఎప్పుడు మాత్రమే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అని ప్రార్థన చేసుకోండి. పుష్యమీ నక్షత్రం వారికి, పుష్యమీ నక్షత్రం వారికి మాసాధిపతి రాహు అవుతాడు. రాహు అన్నింటిలో కూడా కొద్దిగా ఆలస్యంగా ఉంటుంది, కొద్దిగా కాస్త కఠినంగా ఉంటారు వాళ్ళు. ఇలాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు పుష్యమీ నక్షత్రం వారికి ఈ యొక్క మాసంలో కర్కాటక రాశిలో ఉండేటువంటి పుష్యమీ నక్షత్రం వారికి కలిగే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ రాహు యొక్క అనుగ్రహం కోసం దుర్గా కవచం చదువుకోండి తప్పకుండా. మీకు పుస్తకాలు ఉన్నాయి విడిగా, దేవీ కవచంగా, దుర్గా కవచంగా, ఇవన్నీ యూట్యూబ్లో వస్తాయి. చక్కగా దాన్ని మీరు వినండి. ముందు అవతల వెనకాల పఠిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా అనటానికి ప్రారంభం చేయండి. కొద్ది కాలం అయిన తర్వాత మీరు మన నోటికి వచ్చేస్తుంది. ఇది చాలా కంపల్సరీ. చక్కగా పుష్యమీ నక్షత్రం వాళ్ళు రాహుకి అధిపతి కాబట్టి దుర్గా కవచాన్ని చదువుకోండి, శని స్తోత్రాన్ని కూడా చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాను సంభూతం తమ నమామి శనీశ్వరం, అది కూడా చదువుకోండి 21 సార్లు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం వారికి కేతువు అధిపతి, కేతువు మాసాధిపతి. వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎక్కువగా ధార్మిక చింతన ఉంటుంది, దైవ భక్తి కలిగి ఉంటారు వీళ్ళందరూ. వీరు ఈ రాశి వాళ్ళు కేతువు అధిపతి కాబట్టి, కేతువుకి ఆదిత్య సూర్యుడు కాబట్టి అధిదేవత. ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదువుకోండి ఆశ్లేష నక్షత్రం వారు. తర్వాత విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి. విష్ణు సహస్రనామం పెట్టుకుని వినండి కనీసం, అదైనా సరిపోతుంది. ఇక ఈ అదృష్ట సంఖ్య వీళ్ళకి 2, తర్వాత 1, 4, 6, 8, 9 ఆది సోమ శుక్ర శనివారాలు వీనికి బాగా కలిసి వస్తాయి. సంవత్సర అధిదేవత శ్రీ శార్వరినామ సంవత్సర దేవత భాస్కర్. అంటే మీరు చాలామంది పొరపాటు పడేది ఏంటంటే రాజు
బుధుడు కదా నేను చెప్పారు కదండి, శార్వైన సంవత్సరానికి రాజు బుధుడు అన్నారు కాబట్టి ఆయన కదా గొప్ప వీళ్ళందరిలో కంటే, అది వేరు ఇది వేరు. శార్వరినామ సంవత్సరానికి దేవత సూర్యుడు, రాజు బుధుడు. అందుకని మీరు మనం ఆ దేవత సంవత్సరం మొత్తానికి దేవత భాస్కరుడు అంటే సూర్య భగవానుడే కాబట్టి సూర్య భగవానుడిని ప్రార్థన చేస్తే ఈ కరోనాలు గిరోనాలు ఏ వీటన్నింటిని కూడా ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి ఆ పరమేశ్వరుడు ఆ సూర్య భగవానుడు మనకిస్తాడు. అందు ఆయనే అధిపతి కాబట్టి ఈ సంవత్సరానికి దేవతే ఆయన, సంవత్సర దేవతని ఆయన, మరి ఆయన్నే మనం ప్రార్థన చేసి ఉపాసన చేసినట్టయితే మనకి ఏ బాధ కూడా లేకుండా చేస్తాడు. ఈ కరోనా నుంచి చాలా త్వరితంగా త్వరితంగా అతి త్వరలోనే మనకి సుఖ సంతోషాలను కలిగిస్తాడు. దాన్ని చాలా నల్లిఫై చేసేసి నాశనం అయ్యేటట్టుగా చూస్తాడు ఆ కరోనా సూక్ష్మజీవుల్ని, మనకి సంబంధం లేదు. కాబట్టి అందరూ కూడా సూర్య భగవానుని ప్రార్థన చేయండి, అది దేవత కాబట్టి. తర్వాత కుజ రాహుల మూలంగా కూడా ఇది వ్యాప్తిస్తుంది. అందువలన కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేటువంటిది చదువుకుంటే ఆ కుజుడి యొక్క కుజగ్రహ అనుగ్రహం మూలంగా మనకి ఈ కరోనా బారి మన దగ్గరికి రాదు. కరోనా అనేటువంటిది చాలా దూరంగా వెళ్ళిపోతుంది అని మనం చేసుకుంటూ ఉన్నాను. తర్వాత వీరికి ఈ అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ మా కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అన్యాయ పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాలని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాన్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పటం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాన్ని సంప్రాప్తింపజేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.